హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఎన్నో రోజుల కామెంట్లు తెరదింపుతూ ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎట్లా చూడాలంటే అసలు ఈ జాయినింగ్ ని ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా యాజ్ అ సీనియర్ లీడర్ గా మీ ఒపీనియన్ అడిగితే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసము అరణ్యవాసం ముగిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసం అరణ్యవాసం ముగిసింది. జనరల్ గా వనవాసం అంటే 14 ఏళ్ళు అంటారు కదా, మరి 10 ఏళ్ళే అది ద్వాపర యుగానికి. ఇది డెమోక్రసీ వనవాసం వచ్చేసి 2 టర్మ్స్, 5 ఏళ్ళు 15 ఏళ్ళు. కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇది డిఫరెంట్ అంటారా? ఇది కలియుగంలో డెమోక్రసీ వనవాసం. ఇది 15 ఏళ్ళు వచ్చేసి గతంలో కూడా 1994 నుంచి 2004 వరకు గతంలో కూడా 15 ఏళ్ళు అధికారంలో లేదు, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. మళ్ళీ 2014 నుంచి 2024 వరకు ఈ 15 ఏళ్ళ పాటు కేంద్రంలో లేదు, రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో లేదు, తెలుగు రాష్ట్రాల్లో. మొన్న ఆ వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా 15 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 15 ఏళ్ళ వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం మళ్ళా ప్రారంభమైంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వనవాసం ముగిసిందా, లేదంటే వనవాసం ముగిసింది కాబట్టి షర్మిల గారు జాయిన్ అయ్యారు? లేదు లేదు, తెలంగాణలో షర్మిలకు వేరే పార్టీ పెట్టుకున్నాడు, వనవాసం కాంగ్రెస్ ముగిసి అధికారం వచ్చింది కదా. ఇక్కడ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమి? పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరైనా సరే అటు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన వాళ్ళు మళ్ళా స్వగృహ ప్రవేశం చేసిన, వేరే పార్టీల నుండి వచ్చిన, న్యూట్రల్ గా ఉండవచ్చిన వాళ్ళను హృదయపూర్వకంగా ఆహ్వానించాలని అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం నేపథ్యంలో షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నది. ఇది తెలంగాణ ఎన్నికల కంటే ముందే తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది. డెఫినెట్ గా వచ్చేసి ఒక నాయకురాలికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి మేము ఆహ్వానిస్తున్నాము, అది అడిషనల్ లాభం. ఆ నేపథ్యంలో షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఒక నాయకురాలుగా ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇది అదనపు లాభం, కాంగ్రెస్ పార్టీకి అదనపు లాభం. కాబట్టి ఓవరాల్ గా ఈ పరంపరలో, ఈ ప్రక్రియలో భాగంగా ఈ యొక్క ప్రాసెస్ జరిగింది. కాబట్టి వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చే ఎన్నికలకు మన నినాదంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క 3 నెలలు 4 నెలలు ఉధృతంగా ప్రచారం చేయడము, వీలైనన్ని భారీ బహిరంగ సభలు, వీలైతే విశాఖపట్నము, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, కడప, పులివెందుల పెట్టాలనుకుంటున్నాము. సభలకి ఢిల్లీ నుంచి కూడా పెద్దలు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా, లేదంటే షర్మిల జరగబోతున్నాయా? లేదు, ఖచ్చితంగా వచ్చేసి ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్, ప్రియాంక, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆ కాంగ్రెస్ నాయకుల్లో ఆవిడ ఒకరు. కాబట్టి ఆ విధంగా 6 సూత్రాల కార్యక్రమం అంటే ఈ యొక్క రైతులకు సంబంధించి ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలకు ప్రత్యేక హోదా ప్యాకేజీ, చట్టంలోని అంశాల అమలుతో పాటు మరికొన్ని తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు, కర్ణాటక ఇచ్చిన హామీలు, ఒక మేనిఫెస్టో. కాబట్టి దాని మేనిఫెస్టోను బలంగా ప్రజలకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతుంది. ఆ త్రిముఖ పోటీలో త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరగచ్చు. ఖచ్చితంగా ఏ విధంగా తెలంగాణలో 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 2వ స్థానంలోకి రావడము, 2వ స్థానం నుండి 1వ స్థానానికి వచ్చి ఏ విధంగా అధికారం చేపట్టిందో ఆంధ్రలో కూడా అతి త్వరలో అధికారంలోకి వస్తుంది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకు. అంటే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఇచ్చారు, స్టేట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని రాష్ట్రాన్ని సాధించుకున్న టిఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదు రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సింపతి కావచ్చు, వెరసి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్పి అధికారం తీసుకెళ్దాం అనుకుంటుంది సార్ కాంగ్రెస్? అంటే ఏం చెప్తారు సార్? అంటే రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశామనా, లేదంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా సరి అయినటువంటి ఏమంటాం పార్లమెంట్ లో సరైన అమెండ్మెంట్ చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశామనేటువంటి కామెంట్లు చెప్తారా? అసలు ఏం చేస్తారు ఇప్పుడు?
విభజన అంశం అనేది ఇప్పుడు ఎన్నికల అంశమే కాదు. విభజన చట్టంలోని అంశాలు అమలు పరచడమే ఇప్పుడు ఎన్నికల అజెండా. విభజన అంశము అజెండా కాదు, విభజన చట్టంలోని అంశాల అమలే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎన్నికల అజెండా. అదే మాకు అడ్వాంటేజ్. రాష్ట్ర విభజన సందర్భంగా ఆ రోజు హైదరాబాద్ నగరము తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సీమాంధ్రకు 3 వరాలు ఇవ్వడం జరిగింది. అవేమి సాదాసీదా వరాలు కాదు. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. దాంట్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో రైల్, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, 13 కేంద్రీయ సంస్థలు. ఇవన్నీ చిన్న చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్దవి. కాబట్టి ఈ 3 వరాలు ఇంప్లిమెంట్ అయి ఉంటే ఈ పాటికి 10 ఏళ్లలో సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో టాప్ లో ఉండేది. మీరు అంటున్నటువంటి 3 వరాలు కూడా ఇంప్లిమెంట్ కాకపోవడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే కారణమని ఇప్పటికీ కూడా మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, పార్లమెంట్ వేదికగా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది 2014 జూన్2 ప్రత్యేక హోదా అమలైది ఎప్పుడు? రాష్ట్రం ఏర్పడినాకనే. రాష్ట్రం ఏర్పడక ముందే ప్రత్యేక హోదా అమలవుతుంది? రాష్ట్ర విభజన జరిగినాక ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే రాష్ట్రంలో టీడీపీ, ఇప్పుడు వైకాపా. కాబట్టి ప్రత్యేక హోదా ఎప్పుడు అమలవుతుంది? రాష్ట్ర విభజన జరిగి 2014 జూన్2 తర్వాతనే అమలయ్యేది. ముందు అమలయ్యేదానికి స్కోప్ లేదు. రాష్ట్ర విభజన జరిగితేనే కొత్తగా ఆయన సీమాంధ్రప్రదేశ్లోనే కావాలా? కాబట్టి అది అర్థం కాక తెలియక ప్రజలను మోసగించేది. ఇక రెండవది, ఆ చట్టంలోని అంశాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతనే ఇంప్లిమెంట్ అయ్యేది అవన్నీ. కాబట్టి చట్టం వచ్చింది 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో పాస్ అయింది, 1 మార్చి రాష్ట్రపతి సంతకం అయింది. కాబట్టి 2 జూన్ ఇంప్లిమెంటేషన్ అయింది. 2 జూన్ అయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కదా ఇవి అమలయ్యేది, ప్రత్యేక హోదా కానీ మిగతాయి కానీ. కాబట్టి అవి 10 ఏళ్ల పాటు, మేము 2014 అధికారంకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే అయిపోయింది, 2019 వచ్చిన అధికారం వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే. కాబట్టి అవి చట్టము విభజన జరిగినాకనే ఇంప్లిమెంట్ అయ్యింది, విభజన జరగకముందు ఇంప్లిమెంట్ స్కోప్ లేదు. అది ఫండమెంటల్ అర్థం కాక చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అవి మేము అధికారంకి వస్తే ఈసారి ఖచ్చితంగా అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే, ప్రత్యేక హోదా అనేది ఆల్రెడీ అది ఇచ్చేసి ఇవ్వడం జరిగింది, ఇంప్లిమెంటేషన్ కాలేదు. 2014 మార్చి 1 కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటైతేనే ఇంప్లిమెంట్ కావాలా, కానీ ఇంప్లిమెంట్ కాలే. కాబట్టి మేము అధికారంకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. హండ్రెడ్ పర్సెంట్ ఈ 3 అస్త్రాలతో పాటు మిగతా రైతులకు సంబంధించి ప్రధానంగా అప్పుల ఉబ్బిలో కురికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. కాబట్టి రైతుల ఆత్మహత్య నివారించేదానికి, వాళ్ళని అప్పుల ఊబిలో నుండి బయటపడాలంటే వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఒక ప్రధానమైన అంశం తీసుకుంటాము. రెండవది, మహిళలకు సంబంధించి 500 రూపాయలకు వెంటర్ గ్యాస్ సిలిండర్ సరఫరా. పేదలకు సంబంధించి నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు. ఇంకా వీటితో పాటు కొన్ని కర్ణాటకలో మొన్న ఇచ్చినటువంటి 5 హామీలు, తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు కొన్ని తీసుకొని, అందులో ఈసారి జరిగే జమిలీ ఎన్నికలు ఒట్టి అసెంబ్లీ కాదు, మన కర్ణాటక తెలంగాణ ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈసారి లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు ఉంటాయి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక సమగ్రమైన మేనిఫెస్టో అతి త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. ఆ వాటి ద్వారా ప్రజల్లోకి పోవడం జరుగుతుంది. డెఫినెట్ గా వచ్చేసి అంత ముందు కూడా నేను చెప్పి కదా, 1994 2004 అధికారం లేదు, అప్పటికేం విభజన అనే సమస్య కాదు. యాక్చువల్ గా వచ్చేసి ఒక 10 ఏళ్ళు ఉన్నాక ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి వస్తుంది, ఓడి పొందుతుంది. మళ్ళీ 2004 నుంచి 2014 మళ్ళీ 10 ఏళ్ళు మేమే ఉన్నాం, అలా 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మళ్ళీ 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. 2024 నుంచి 2034 కేంద్రములు రాష్ట్రంలో మేమే అధికారంలో ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తులసిరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.